రిటైర్డ్ డాక్టర్ ఎంఎన్టీఎస్ రావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు అంబిలికల్ స్వెల్లింగ్ గురించి మాట్లాడదాం. న్యూ బార్న్ బేబీస్లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ బొడ్డు సైజు కొంచెం పెద్దదిగా ఉండి బేబీ ఏడ్చినప్పుడు కొంచెం బల్జ్ అవుతున్నట్టు ఉంటే వరి అవుతూ ఉంటారు. అది 100% ఫిజియలాజికల్, దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాము. మనం ఎప్పుడైనా ఫింగర్తో ప్రెస్ చేస్తే అది కూడా లోపలికి డిసిపర్ అయిపోతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది బేబీస్లో అది బై 1 ఇయర్ ఆఫ్ ఏజ్లో తీరిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ అంబిలికల్ హెర్నియా సైజు పెరుగుతున్నా ఉన్నా, బియాండ్ 2.5 ఇయర్స్ దాటి ఉన్నా, ఎప్పుడైనా సరే మన ఫింగర్తో ప్రెస్ చేసి లోపలికి వెళ్ళకపోయినా, రెడ్నెస్ వచ్చినా, ఎక్కువ కై వచ్చి బేబీకి వామిటింగ్ స్టార్ట్ అయినా, అలాంటప్పుడేమో అంబిలికల్ హెర్నియా లోపల హెర్నియా స్ట్రాంగ్లేట్ అయిందని అర్థం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయాలి. అప్పుడు అది డిసీజా కాదా అనేది పీడియాట్రిషియన్ నిర్ణయించి అవసరమైతే సర్జరీకి వెళ్తారు. 95% ఆఫ్ ది పేషెంట్స్కి ఏంటంటే అంబిలికల్ హెర్నియా బై ది జనరల్గా బై 2.5 ఇయర్స్ సైజెస్ వల్లను క్లియర్ అయిపోతూ ఉంటారు. అందుకే దీని గురించి 3% వరి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.